السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అనస్ బిన్ మాలిక్ రజల్లా గారు తెలియజేసిన విషయం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు యొక్క ప్రవచనం, అంటే మొహమ్మద్ సల్లం గారు ఈ విధంగా చెప్పారు. ఏమని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయాణికుని యొక్క, ప్రయాణంలో ఉన్నటువంటి వారి, ఎవరైతే జర్నీలో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వారికి సగం నమాజును క్షమించాడు, మరియు ప్రయాణికుల మరియు పాలు పట్టే స్త్రీలు, గర్భవతి స్త్రీల నుండి కూడా ఉపవాసాలన్నీ తొలగించడం జరిగింది అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని అనస్ బిన్ మాలిక్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజా నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ విడిచిపడ్డటువంటి ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర సంవత్సరంలో ఇతర దినాల్లో ఖచ్చితంగా పూర్తి చేయవలసిందే. అంతేకాకుండా మరియు దీని యొక్క వివరణ చూసినట్లయితే ప్రయాణికుని కోసం సగం నమాజ్ క్షమించబడింది, అంటే 4 రకాతలకు బదులుగా 2 రకాతలు చదువుకునేటటువంటి విధంగా ఇక్కడ వెసులుబాటు ఇవ్వటం జరిగింది. ఇది దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయం. మరియు పాలు పట్టే స్త్రీ, గర్భవతి ఉపవాసం, వాళ్ళు ఉపవాసాన్ని వదలవచ్చు. మరియు ప్రయాణికుడు ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉపవాసాలను ఆచరించాలి. పాలు పట్టే స్త్రీ, గర్భవతులు వారి యొక్క దశ ముగియగానే తప్పిన ఉపవాసాలని తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇస్లాంలో చెప్పడం జరిగింది. వారికి వెసులుబాటు ఇవ్వటం జరిగింది అని అంటే పూర్తిగా వదిలేయమని అర్థం కాదు, వారు వారి యొక్క స్థితి నుంచి బయటపడగానే ఈ మిగిలిన ఉపవాసాలని మళ్ళీ పూర్తి చేసుకోవాలని ఇక్కడ దీని యొక్క అర్థం అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. ఉపవాసం కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో ముఖ్యమైనది. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ముఖ్య విషయాలలో కల్మా అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని చెప్పి అల్లాయే దేవుడు, సృష్టికర్త, ఆయన తప్ప ఇంకెవరు ఆరాధనకు అర్హులు లేరు కారు అని ఒప్పుకున్న తర్వాత మొహమ్మద్ రసూల్, అంటే మొహమ్మద్ అనేటటువంటి ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన ఒక మానవుడు, అల్లా యొక్క భక్తుడు, అల్లా ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని సాక్ష్యం ఇచ్చిన తర్వాత మన మీద 2వది నమాజ్ ఫరజ్. దాని తర్వాత రంజాన్లో ఖచ్చితంగా ఉపవాసాలు ఫరజ్. దాని తర్వాత మాల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జకాత్. దాని తర్వాత హజ్ కూడా ఫరజ్. చాలామంది డబ్బులైతే సంపాదిస్తూ ఉన్నారు, మరి హజ్ గురించి చాలామంది ఆలోచించట్లేదు. కొంతమంది చేస్తున్నారు కానీ కొంతమంది హజ్ను పట్టించుకోవట్లేదు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా జకాత్ కూడా చాలా ముఖ్యమైన విషయం. కల్మా చదివినాం, నమాజ్ చేస్తున్నాం, సరే ఉపవాసాలు ఉంటున్నాం, సరే హజ్ ఉమ్రాను చేస్తున్నాం, మరి జకాత్ విషయం ఏంటి? జకాత్ గురించి కూడా అల్లా తాలా చాలా ప్రశ్నలు వేస్తాడు, ప్రళయదిన రోజు పట్టుకుంటాడు. దీనికి సంబంధించినటువంటి అనేక వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో కూడా చెప్పడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందించారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మందరికీ ప్రసాదించడం వల్ల ఆమీన్.